బోగోల్ మండలం బేతనియపేటలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావి కృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కావి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. రామిరెడ్డి ప్రతాపకుమారెడ్డి దోపిడీలను అరికట్టాలంటే ఆయన్ను ఇంటికి దాకనప్పాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోగోల్ మండలం బేతనియపేటలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావి కృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కావి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. రామిరెడ్డి ప్రతాపకుమారెడ్డి దోపిడీలను అరికట్టాలంటే ఆయన్ను ఇంటికి దాకనప్పాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దీవించండి, మీ దీవెనలతో మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని కలిసేందుకు, మీతో మమేకమయ్యేందుకు, మీతో మాట్లాడేందుకు ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చాం. మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించి నన్ను ఉత్సాహపరిచిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బేతనంపేట వాసులు అందరూ కూడా ఈ రోజున మీ స్వాగత సత్కారాలతో మీరు ఆదరించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి, మనం నడిచే రోడ్డు తెలుగుదేశం హయాంలో జరిగింది. 2014 నుంచి 2018 కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన, గెలిచింది ఎమ్మెల్యే వైసీపీ, వచ్చింది ప్రభుత్వం తెలుగుదేశం. అయినా కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఆలోచించకుండా పేద బడుగు బలహీన వర్గాల నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2019లో ప్రజలు మళ్ళా వైసీపీకి పట్టం కడితే, గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్న ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఒక్క డ్రైన్ కానీ, లేదా ఒక మంచినీటి సదుపాయం కానీ, లేదంటే పేదవాళ్ళకి కాలనీలు ఇప్పించడం కానీ ఏ ఒక్క కార్యక్రమం జరిగిందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి యజమాని. ఒక యజమాని, ఒక ఇంటి యజమాని తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో, తన భార్య బిడ్డల్ని ఎలా సాక్కుంటాడో, గుట్టుగా బెట్టుగా ప్రజలకు ఇబ్బందులు రానియకుండా కుటుంబాన్ని పోషించేవాడు యజమాని. అదేవిధంగా నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఎక్కడ పేదవారికి ఇల్లు లేకపోయినా, మరి డ్రైనేజీ వ్యవస్థ లేకపోయినా, మంచినీటి సదుపాయం లేకపోయినా, ఏ ఒక్క కార్యక్రమం లేక జరగకపోయినా ఆ అభివృద్ధి కార్యక్రమాలని చూడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజున ఎమ్మెల్యే గారు మన ప్రాంత అభివృద్ధికి ఎప్పుడైనా పాటు పట్టడం దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. గెలిచిన వ్యక్తి, మనం వేసిన ఓట్లేసి గెలిచిన వ్యక్తి ఈ రోజున పోలీసుల భయంతో మనల్ని భయపెడుతున్నారు తప్ప మనకి స్వేచ్ఛ ఉందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకే ఒక్కసారి అవకాశం మాకు కూడా కల్పించండి. గత 10 సంవత్సరాలుగా 2 సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తిని సాగనంపి తెలుగుదేశం అభ్యర్థిగా ఓడించినప్పటికి కూడా పనులు చేసిన పార్టీ తెలుగుదేశం, గెలిపించినప్పటికి కూడా పనులు చేయనటువంటి పార్టీ వైసీపీ. అందుకనే వైసీపీని ఓడించి తెలుగుదేశాన్ని ఆహ్వానించండి, తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి, తెలుగుదేశాన్ని దీవి. రేపటి రోజున చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రేపు జూన్ 4వ తేదీ ఎలక్షన్లో గెలవబోతుంది బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈరోజు సమిష్టిగా రాక్షస పాలన అంతమొందించేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కలిసి నడుము బిగించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లో అత్యధికమైనటువంటి
మెజార్టీతో తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది. జూన్ 8 రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబు పట్టాభిషేకుడై ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి ఈ రాష్ట్రం వాళ్ళందరినీ మొట్టమొదటి ఆనంద ఎలక్షన్ రోజు కీలో నిలబడి ఒక్కసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నిరంతరం ప్రజల క్షేమం కోసం కంటే కూడా తన సంపాదన మీద ద్వేయం పెట్టుకున్న ప్రతాప్ రెడ్డిని ఓడించండి. నిరంతరం ప్రజాసేవకి నిమిత్తమే సేవ చేస్తామని ప్రజల ముందుకు వచ్చినటువంటి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఓటేమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ వేతనం పెద్ద వాసులు